చేసేయే సయ్య సుచరిత్ర మే గిర మే వింటకురారండి ఓ సోదరులారా మే గిర మే వింటకురారండి రండి వినరారండి యేసయ్య ఎవరు తెలుసుకొనరారండి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇలాగూ మీ ముందుకి రావటానికి కృప చూపించిన దేవునికి అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దీవెన టీవీ వారు 2 సంవత్సరాలు తమ యొక్క మరి పరిచర్యని, తమ యొక్క కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మరి డైరెక్టర్ గారికి దేవుడిచ్చిన ప్రేరేపణ నడిపింపు ప్రకారం 100 మంది దైవజనుల చేత వర్తమానాలు చెప్పించాలని ఆశ కలిగి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందులో భాగంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే డైరెక్టర్ గారికి కూడా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రిలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 2:1-5 నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించాలని మనం చేస్తున్నాను. కొన్ని దినములైనా పిమ్మట ఆయన మరలా కపెర్నహోములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి, గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వందనాలు. ఈ దినం ఇలాగూ దీవెన టీవీ పక్షంగా అనేక మంది ప్రజలకు నీ వాక్యమును అందించు కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం వినుచున్న వారిలో మీ కార్యాన్ని జరిగించండి. ఒప్పింప చేయు నీ ఆత్మని కుమ్మరించండి. ప్రకటించువానిగా, ఒప్పించువానిగా, గ్రహింపు చేయువానిగా, సమ్మతి గల మనసు కలుగు చేయు దేవునిగా, మీరే క్రియ జరిగించండి. యెహోవా స్వరం బలమైందిగా, ప్రభావము కలిగిందిగా, లేళ్లను ఈయన జయ స్వరముగా వినిపించి వినుచున్న వారిలో రక్షణ ఆధ్యాత్మిక కార్యాలు చేసి మీరు మహిమ పొందమని, ఏమిచ్చి మీ రుణం తీర్చలేం, ఒక అద్భుతం చేసి మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిలరా, ఈ చదివిన వాక్య భాగంలో కొందరు అనే మాటని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ కొందరు ఒక 4 మనుషులను ఏర్పాటు చేసుకొని యేసు ప్రభు మరలా కపెర్నహూముకు వచ్చాడని విని ఆ కొందరు ఓ 4 పిలిచి, చాలా సంవత్సరాలుగా పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని, తన దీనస్థితిని, తన పరిస్థితిని, తన స్థితిగతులన్నిటినీ గమనిస్తున్న వారిలో ఒక బాధ, ఒక ఆవేదన కలిగి అతనికి ఏదైనా సహాయం చేయాలి అని ఆశపడుతూ ఉండగా యేసయ్య వచ్చాడు ఆ కపెర్నహూముకి అని వినగానే వెంటనే యేసయ్య అయితే ఇతని స్థితి మార్చేస్తాడు, యేసయ్య అయితే ఖచ్చితంగా ఇతని జీవితంలో కార్యం చేస్తాడు అని వారు విశ్వసించి నమ్మి వారు ఆ 4 మనుషులను ఏర్పాటు చేసుకొని గబగబా ఆ వ్యక్తిని మోసుకొని యేసు దగ్గరికి తీసుకెళ్లారు. జరిగింది ఏమిటంటే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇల్లంతా యేసయ్య వాక్యం వినాలని, ప్రభు మాట ఆలకించాలని ఇల్లంతా నిండిపోయింది ప్రజలతో. ఇక యేసు దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి అవకాశం లేక మరి వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇక మనం ఈ ప్రయత్నంలో విఫలం అవ్వకూడదు, మనం వెనక్కి వెళ్ళకూడదు, ఈ ప్రజలందరూ అడ్డున్నారు, ఈ వ్యక్తికి ఎలాగన్నా స్వస్థత కలగాలి, ఈ వ్యక్తికి ఎలాగన్నా ఆరోగ్యం రావాలి, ఇతని చరిత్ర మార్చబడాలి అనే ఆశతో వారు వెనుకంజ వేయకుండా వారిలో వారు ఆలోచించుకొని యేసు ముందుకు ఎలాగన్నా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా వారికి వచ్చిన ఆలోచన, ఆ ఇంటి పైకప్పును చూసి ఆ కప్పు మీద ఉన్నటువంటి పెంకులు వారు విప్పి పైకప్పును తీసి జాగ్రత్తగా త్రాళ్లతో
ఈ మనిషి ఉన్నటువంటి ఆ పరుపుని కట్టి దాన్ని పైకి లాగి జాగ్రత్తగా యేసు ప్రభు ఆ ఇంట్లో ఎక్కడ ఉండి బోధిస్తున్నాడో ఆ స్థలమునకు అలాగూ ఏసయ్య ముందుకు దింపటం జరిగింది. వెంటనే యేసు ప్రభు తన ఎదుటికి దిగుతున్న పరుపుని ఆ పరుపు మీద ఉన్న మనుషుని చూసి ఏసయ్య వెను వెంటనే తన తల పైకెత్తి ఆ ఇంటి పైకప్పు నుంచి ఎవరు దింపారో వారి వైపు చూశాడు. చూడగానే ఇక్కడ చెప్పబడుతున్న లేఖనం ఏమిటంటే యేసు వారి విశ్వాసమును చూచి వెను వెంటనే ఈ పరుపు మీద ఉన్న వ్యక్తితో ఏసయ్య చెప్పిన మాట, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని నాడు అని ప్రభువు చెప్పాడు. ఏసయ్య పలికిన తక్షణమే అతడు వెంటనే స్వస్థత పొందాడు, లేచాడు, పరుపెత్తుకున్నాడు, తన దారిని తాను వెళ్ళిపోతున్నాడు. చూసారా ఎంత అద్భుతం జరిగిందో ప్రియులారా. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ వ్యక్తిని మోసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆశ ఏమిటంటే ఇతనికి స్వస్థత కలగాలి, ఇతనికి విడుదల కలగాలి. ఆ మోసుకొని వచ్చిన నలుగురి యొక్క ఆశ ఏమిటంటే ఇతనికి స్వస్థత కలగాలి. ఆ పరుపు మీద కొన్ని సంవత్సరాలుగా వేదన పడుతున్న వ్యక్తి యొక్క ఆశ ఏమిటంటే అతను స్వస్థత పొందాలి అనే ఆశ. అలాగే ఆ పైనుంచి కిందకి దింపిన ప్రయత్నం చేసిన వారి ఆశ స్వస్థత పొందాలి. మీరు గమనించారో లేదో, యేసు ప్రభు ఒక్క మాట కూడా పక్షవాయువు పోవాలి అని ప్రార్థన చేయలేదు, పక్షవాయువు నుంచి అతనికి విడుదల కలగాలి అని ప్రార్థన చేయలేదు. మీరు ఆ వాక్యాన్ని గమనిస్తే, ఆ మాటలు మీరు పరిశీలించగలిగితే, ఏసయ్య ఆ కొందరు విశ్వాసాన్ని చూచి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రియులారా గమనించండి, పక్షవాయువు అనేది శరీరానికి సంబంధించిన రోగం కదా. మరి యేసు ప్రభు ఒక చేయి చాపటమో అతని ముట్టటమో అతని తాకటమో చేయాల్సింది, కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా, కుమారుడా నీ పాపములు క్షమించబడి అని చెప్పాడు. మీరు గమనించండి, రోగము పోవాలి అని పలకల, పక్షవాయువు నుంచి స్వస్థత కలగాలి అని పలకల, ఆయన పలికిన మాట ఏంటో తెలుసా, నీ పాపాలు క్షమించబడాలని పలికాడు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏమిటంటే ఆ కొందరు తీసుకొచ్చిన అవసరత వేరు, ఆ నలుగురు మోసుకొని వచ్చిన అవసరత వేరు, ఆ పరుపు మీద పడి ఉన్న వ్యక్తి యొక్క తన హృదయంలో ఉన్న అవసరత వేరు, కానీ ఆ వ్యక్తి యొక్క నిజమైన అవసరత ప్రభు ఎరిగిన వాడై అతనికి పక్షవాయువు నుంచి విడుదల కంటే ఆ పక్షవాయువుకు కారణమైన తన పాపాన్ని దేవుడు చూశాడు. అంటే ఆ రోగానికి ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ బలహీనతకి అతను జీవితంలో చేసిన పాపానికి సంబంధం ఉంది. అంటే ఇక్కడ చెయ్యి పెట్టి నీ రోగం పోవాలి అని పలికే ప్రయత్నం చేయలేదు ప్రభువారు. ఆయన చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా, ఆయన చేసింది, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే ఏసయ్య ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడిగా దిగి వచ్చి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన దిగి వచ్చి మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు భూమి మీద అధికారం కలదు అనే ఆ వాక్యం చెప్పున ఆయన ధైర్యంగా అధికారంతో చెప్తున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడుతున్నాయి, పాపము క్షమించబడితే రోగం తొలగిపోద్ది. అంటే మనం గమనించాల్సింది అన్ని రోగాలు మన శరీర బలహీనతను బట్టే కాదు, రోగములు కొన్ని మన పాపమును బట్టి కూడా వస్తాయి. మన పాపము వలన రోగం వస్తుంది, మన పాపం తొలగిపోతే రోగం తొలగిపోద్ది, మన పాపం క్షమించబడితే రోగం స్వస్థత పొందుతుంది. పిల్లారా ఈ మాటలకు ఇస్తున్న నీవు ఎవరైనా సరే కొన్ని సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా వైద్యుల దగ్గరికి వెళ్తున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా నీ ధనమంతా ఖర్చు చేస్తున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా నీవు వైద్యుల చేత తిప్పలు పడుతున్నావేమో, ఇదిగో ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే ఒకవేళ ఇన్ కేస్ ఇట్ మే బి అయ్యుండొచ్చు, గతంలో నువ్వు తెలిసి తెలియకో నువ్వు చేసిన దోషాన్ని బట్టి పాపాన్ని బట్టి రోగం వదలట్లేదేమో, ఇంట్లో శాపం వదలట్లేదేమో, ఇంట్లో బలహీనతలు వదలట్లేదేమో. ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఈ మాట వింటున్న నీవు, ఎందుకు ఇది, దీనికి పరిష్కారం ఏమిటి అని సతమతం అయిపోతున్నావు. ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎన్నో చోట్లకు వెళ్ళావు, ఎంతో మందిని సంప్రదించావు, ఎన్నో చోట్ల ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేసావు, అయితే ఇదిగో
ఈ రోజు నీకు ఒక రెమెడీ దొరుకుతుంది, ఈ రోజు నీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. అదేమిటంటే ఈ ప్రయత్నం చేసి చూడు. అదేమిటంటే ఈ వ్యక్తి రోగం పోవాలి అని ప్రార్థన చేయలా, ఇతని పాపం క్షమించబడాలి అని ప్రార్థన చేశాడు. వెను వెంటనే అతని రోగం తొలగిపోయింది. అంటే పాపానికి క్షమాపణ రాగానే రోగం పోయింది. నేను కూడా ఈరోజు ప్రేమతో మీకు ప్రకటిస్తుంది ఏమిటంటే, నీవు గనక నీ పాపమును ఒప్పుకొని, ప్రభువా నేను తెలిసి తెలియక దోషం చేశాను, నా పాపం క్షమించునాయినా అని నువ్వు అడగగలిగితే, వాక్యం చెప్తున్న సంగతి కీర్తనలు 86:5 ప్రకారం యెహోవా దయాళుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు ఉంది దేవుని బిడ్డలారా. ఆయన ప్రార్థించు వారి ఎడల ఐశ్వర్యవంతుడు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి సహోదరుడా, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, అయ్యా, నువ్వు ఎవరివైనా సరే, నీ రోగం వదలట్లేదా, నీ బలహీనతలు వదలట్లేదా, నీ శాపం వదలట్లేదా, నీ నిందలు పోవట్లేదా, నీ అవమానం నుంచి నీకు విడుదల కలగట్లేదా, అయితే ఈ మాటలకు ఇస్తున్నటువంటి నీవు సూటిగా దేవుడితో మాట్లాడుతున్న మాట, నీ పాపం క్షమించబడితే చాలు, నీ పాపం క్షమించబడితే చాలు, క్షమాపణ దొరికిందా నిశ్చయముగా నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అందుకే కదా ఆయన క్షమాపణ ఎంత గొప్పదో తెలుసా. సిలువ మీద ఉన్న దొంగ ఒక్కసారే ఒక్క మాటే, అయ్యా యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. చరిత్ర చెప్తున్న సంగతి, ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగ యేసు ప్రభులాగే సిలువ వేయబడుతున్నాడు, అతను కూడా చాలా శ్రమలో ఉన్నాడు. అయితే చరిత్ర చెప్తున్న సత్యం ఏమిటంటే, సముద్ర వ్యాపారాల్లో వాళ్ళు చేసినటువంటి భయంకరమైన దొంగతనాలకి అంత కఠినమైన శిక్ష వేస్తారట. అయితే అంత కఠినమైన పాపాలని ప్రభు అతను అడిగినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని వెను వెంటనే యేసయ్య ఆ శిలువ మీద రక్తం కారుస్తూ ఆయన శ్రమ పడుతూ, ఆయన అప్పటికే 1 40 దెబ్బలతో వీపంత నాగలి చాలు వాళ్ళు దున్నబడి పచ్చి రక్తపు మాంసపు ముద్దైపోయి 9:00 నుంచి 3:00 దాకా ఆయన శిలువ మీద వేలాడుతున్న ఆ టైంలో ఆ శిలువ మీద దొంగ అడిగాడు, నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. వెను వెంటనే యేసయ్య అంటున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీవు దేవుని రాజ్యంలో ఉంటావు అని ప్రభు వాగ్దానం చేసేసాడు. అంత శ్రమలో ఉండి కూడా అతనికి క్షమాపణ ఇచ్చాడు, అతనికి పరలోకం ఇచ్చేశాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఉన్న స్థలములో ఇప్పుడు అయ్యా నా దోషం క్షమించు అనటం నువ్వు ఇప్పుడే మొదలుపెట్టు, నీ మనసులో మొదలుపెట్టి ఇప్పుడే, నీ అంతరంగంలో ప్రారంభించి ఇప్పుడే. నిశ్చయముగా దేవుడు నీ పాపాలు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. ప్రభు నామలు నేను ప్రకటిస్తున్నాను, ఎంతోమంది జీవితాలు, వేల మంది జీవితాల్లో ప్రభు పాపాలు క్షమించేశాడు. ఎంతోమంది ఖైదీలు, ఎంతోమంది జైల్లో ఉన్నవారు, ఎంతోమంది ఫ్యాక్షనిస్ట్స్, ఎంతోమంది మరి రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్, అనేక మంది తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు పాపాలు క్షమించాడు. దొంగలు తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు, వర్ధిలుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుండగా, నీవు గనక క్షమాపణ అడిగితే, దేవుని సేవకునిగా నేను రూఢిగా చెప్తున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఆయన ఒకటే రీతికున్న దేవుడు, ఆయన మారనే మారని దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, మాట ఇచ్చి తప్పుటకైన నరుడు కాదు. నువ్వు గనక క్షమించమని అడిగితే నీ చరిత్ర మారిపోద్ది రోజున, నీ దిశ మారిపోద్ది రోజున, నీ పాపమే అడ్డుపడుతుందేమో. అందుకే కదా యెషయా గ్రంథంలో చెప్పండి మాట, రక్షింప నేరకం ఉండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విన నేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అంటూ ఆయన అంటాడు, మీ పాపములే మీకు నాకు అడ్డుగా వచ్చుచున్నవి, అడ్డుగా వచ్చుచున్నవి. యెషయాలో నుంచి కేక వేస్తున్నాడు, యెషయాలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, రండి మన దేవునితో మనం సమ్మతి పడదాం, రండి మన దేవునితో మన వివాదాన్ని తీర్చుకుందాం. ప్రియులారా, మనుషులతో ఉన్న వివాదాలు, లోకంతో ఉన్న వివాదాలు, వీటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యంగా ముందు ఒక వివాదం తీర్చబడాలి, అది దేవునికి నీకు ఉన్న వివాదం తీర్చబడాలి, దేవునికి నీకు మధ్యన ఆటంకం తీర్చబడాలి. అదే కదా పాపం. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే కదా పాపం. ఆయన ఏది చేయొద్దన్నాడు, చూడొద్దన్నాడు, తినొద్దన్నాడు, మాట్లాడొద్దన్నాడు, చేయొద్దన్నాడు, ఆశించొద్దన్నాడు, కోరుకోవద్దన్నాడు, అదే కదా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నమాట.
నిశ్చయముగా నీ పాపములు క్షమించుటకు ఆయన ఆయన సిద్ధపడి ఈ వర్తమానం నీ దగ్గర తీసుకొచ్చాడు ఈ రోజున. ఏ వేరే వారికి వినిపించవచ్చు కదా, నీకే ఎందుకు వినిపిస్తున్నాడు ఈ రోజున, నువ్వే ఎందుకు వినేటట్లు చేస్తున్నాడు ఈ రోజున? దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీ పాపాలు క్షమించాలి, నీ చరిత్ర మార్చేయాలి, నీ పాపాలు క్షమించాలి, నీకు స్వస్థతనివ్వాలి, నీ పాపాలు క్షమించాలి, నీ పట్ల ఉన్న సంకల్పాన్ని నెరవేర్చాలి, ఆయన అనుకున్నది నీ జీవితంలో చేయాలి అని కోరుకుంటున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఈ ప్రేమ కలిగిన సందేశాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాడు. నేను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అందరూ ఆ కొందరైనా మోసుకొని వచ్చిన నలుగురైనా పరుపు మీద ఉన్న వ్యక్తి అయినా ఆశించింది స్వస్థత, కానీ వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం చేశాడు. అదేమిటంటే అతని ఆత్మకే స్వస్థతనిచ్చేశాడు, అతని హృదయానికి స్వస్థతనిచ్చేశాడు, అతని బుద్ధికి స్వస్థతనిచ్చేశాడు. అతను అగ్నిగుండము నరకమ పాతాళము మనకు దిగిపోకుండా అతనికి రక్షణ భాగ్యం ఇచ్చేశాడు. అంటే అసలైన అక్కరని చూసి ఆయన తీర్చే దేవుడు. నువ్వు అడుగుతావు, నీ అక్కర అనుకుంటావు, అయ్యా నాకు స్వస్థతే నా అక్కర అనుకుంటావు, కానీ పాప క్షమాపణ నీ నిజమైన అక్కర, పాప క్షమాపణ నీ నిజమైన అవసరత. ఈరోజున ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ నిజమైన అక్కరని తీర్చే దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నీవు గనక నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ ఎస్టిమేషన్ వేరు, నీ ఆశలు వేరు. అందుకే అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా తలంపులకి మీ తలంపులకి అంత వ్యత్యాసం ఉంది, నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు. మనమేమో భూమిని చూస్తే మనకి భూమి కనబడింది, మట్టి కనపడుతుంది, కానీ ఆయన భూమిని చూస్తే భూమి కింద ఉన్న పాతాళం కనపడుతుంది. ఆయన కన్నులు అగ్నిజ్వాల నేత్రాలు, ఆయన కన్నులు ఓ 7 కన్నులు కలిగినటువంటి దేవుడు. మరి నరుల హృదయం మరి విశేషంగా నీకు తెలుస్తుంది కదా. అంటే నీ నిజమైన అక్కర్ని తీర్చే దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. వీళ్ళు వచ్చిన అక్కరేమిటి? స్వస్థత. కానీ ఆయన తీర్చింది ఏమిటి? వారికి పాపక్షమాపణిచ్చి పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు, పరలోక రాజ్యానికి యోగ్యుడిగా చేసేశాడు, నిత్య సంతోషానికి సమాధానానికి యోగ్యుడిగా మార్చేశాడు. ఇక ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేదిక, నలుగురు మోసుకునేవలసిన అవసరం లేదిక, ఆ బిడ్డ మీదే పండుండాల్సిన అవసరం లేదిక. అతని నింద కొట్టివేయబడుతుంది, అతని దీనస్థితి కొట్టివేయబడుతుంది. నేను ప్రకటిస్తున్నాను, ఇప్పటిదాకా నీ స్థితి మార్చివేసి నిశ్చయంగా ఒక ఉన్నత స్థితిని నీకు ఇస్తాడు. నువ్వు అడగాల్సింది ఒక్కటే, క్షమించయ్యా. మా జీవితంలో మేము రుచి చూచాం, మేము రుచి చూచాం, యెహోవా దయాళుడని రుచి చూచి ఎరుగుడి అని వాక్యం ప్రకారం ఆయన నన్ను క్షమించాడు. అనేక మంది నేను వాక్యం బోధిస్తుండగా విని, అనేక మంది దైవజనులు బోధిస్తుండగా విని క్షమాపణ అడగగానే నిమిషాల్లో దేవుడు వారిని క్షమించాడు. క్షమించడానికి ఆయన టైం తీసుకోడు, క్షమించడానికి గంటలు తరబడి తీసుకోడు, క్షమించడానికి రోజులు తరబడి తీసుకోడు టైము. నువ్వు గనక ఇప్పుడు అడిగితే చాలు, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపాలు క్షమించబడాలి. అందుకే కదా తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున ఈ క్షమాపణ అనేది నీ నిజమైన అక్కరగా దేవుడు గుర్తుపట్టి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ వాక్యం వినటం మొదలుపెట్టినప్పుడు నీ అక్కర ఏదో అనుకొని నువ్వు వినడం ప్రారంభించావు, కానీ నీ నిజమైన అక్కర నీతో మాట్లాడుతున్నాడు. అది నువ్వు క్షమించబడాలి, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే వాక్యంలో మనం గమనిస్తే ఇంకొక సందర్భంలో అపోస్తులు యేసయ్య ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై అపోస్తులకి తన ఆత్మనిచ్చి పరిచర్య చేస్తున్నారు. వారు పరిచర్య చేస్తున్న ఆ టైంలో వారంట పగలు 3 గంటలకి దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుందాం, సువార్త చెప్దామని వెళ్తున్నారు. పేతురు యోహాను దేవాలయపు మెట్లు ఎక్కుతున్నారు. ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అక్కడ. అందరినంట ఎప్పుడు ఏదైనా దొరుకుదేమో అని అడుగుకుంటా, అయా అయా అని అడుగుతా జీవించేవాడు. పేతురు యోహాను కూడా వెళ్తుంటే వారి యొద్ద కూడా ఏమైనా దొరుకునేమోనని తేరి చూస్తున్నాడంట. పేతురు అంటున్నాడు, అబ్బాయి నా వైపు చూడు జాగ్రత్తగా, నువ్వు జాగ్రత్తగా చూడాలి. అప్పుడు వెంటనే అతని దృష్టి మరింత కేంద్రీకృతం చేసి జాగ్రత్తగా చూస్తున్నాడు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా? అతడేమో నాకు 1 రూపాయి ఇస్తారా,
ఒక కాసు ఇస్తారా, లేకపోతే డబ్బులు ఇస్తారా, లేకపోతే నాకు ఏదన్నా తినటానికి ఇస్తారా, ఏమైనా ఇస్తారా అని భౌతిక సంబంధమైన అవసరత కోసం చూస్తున్నాడు, తన పోషణ కోసం చూస్తున్నాడు, తను ఎలా బతకాలో చూస్తున్నాడు. నా బ్రతుకు తెరువు అనేది తన అక్కర. కానీ పేతురు యోహాను చూసినప్పుడు వారికి కనపడిన అక్కరేంటో తెలుసా, వాడు పోషించబట్టం కాదు అక్కర, అసలైన నిజమైన కొదువ, నిజమైన అక్కర. పేతురు యోహాను అతని తేరు చూచినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అతని అక్కరేంటో తెలుసా. అతని కాళ్ళు కుంటివి, 40 సంవత్సరాలుగా దాదాపుగా పుట్టిన దగ్గర నుంచి అతడు కుంటివాడే. అతను నిజమైన అక్కర, అతడు లేవాలి, అతడు నడవాలి, అతడు గంతులు వేయాలి, అతడు లేచి దేవాలయంలోకి వెళ్ళాలి. అతని నిజమైన అక్కర, అతడు గంతులు వేయాలి. అతని నిజమైన అక్కర, అతడు దేవాలయంలోకి వెళ్ళాలి. మెట్టుల దగ్గరే ఉంటున్నాడు కానీ దేవాలయపు ఆనందాన్ని అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజున నువ్వు క్రైస్తవ బిడ్డవై ఉండొచ్చు, లేక వేరొక అనుభవంలో ఉన్న బిడ్డవై ఉండొచ్చు. అయితే దేవాలయం పక్కనే ఉంది, దేవుని సన్నిధి పక్కనే ఉంది, అభిషేకం పక్కనే ఉంది, వాక్యం పక్కనే ఉంది, వర్తమానం పక్కనే ఉంది, మహిమ పక్కనే ఉంది, కృప పక్కనే ఉంది. కానీ అనుభవించలేకుండా దేవాలయపు మెట్టుల దగ్గర ఉన్నాడు, కానీ లోపలికి వెళ్ళలేకపోయాడు. అతని నిజమైన అక్కర ఏమిటంటే అతడు దేవాలయంలోకి వెళ్ళాలి. వెళితే ఖచ్చితంగా అతడు పొందవలసిన మేలు పొందుతాడు. ఆయన తన మందిరములో తన ప్రజలని మేలు చేత తృప్తిపరిచే దేవుడంట. ఆయన మందిరములో ఆహారం సమృద్ధిగా ఉంటుందంట. ఆయన మందిరములో ఖచ్చితంగా నెమ్మది దొరుకుతుందంట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందంట. ఆయన మందిరములో దేవుని మాట దొరుకుతుంది. ఒకడు రొట్టె వలన మాత్రం కాదు, ఆయన మాట వలన జీవిస్తాడు. అంటే ఇతను నిజమైన అక్కరేమిటి, ఇతను నిజమైన అవసరత ఏమిటి? ఇతనేమో నాకు ధనం కావాలని చేయి చెప్పాడు, కానీ మాకు కలిగిందే ఇచ్చుచున్నాము, లేచినడు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, లేచినడు అని చెప్పి వెంటనే అతని చేయి పట్టుకొని, కుడి చేయి పట్టుకొని లేపినప్పుడు అతని చీల మండలాల్లో బలం రావటం మొదలైంది. అతని చీల మండలాలు బలపరచబడ్డాయి, శక్తితో నింపబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉండగా ఎప్పుడైతే నీ జీవితంలో కూడా యేసయ్య హస్తం నీ మీదకు వస్తుందో, దేవుని చెయ్యి నీ మీదకు వస్తుందో, దేవుని హస్తం అనే పరిశుద్ధాత్మ సన్నిధి నీ మీదకు వస్తుందో, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు వస్తుందో, నీవు కూడా పడి ఉన్న చోట నుంచి లేచి నిలిచి నడిచి గంతులు వేసి దేవుని సన్నిధిలోకి వెళతావు. నీ నిజమైన కొదువ అక్కర దేవుని సన్నిధేమో. ఆ సన్నిధిని నీకు ఇవ్వాలని ఆశపడతాడు. నువ్వేమో నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఇవ్వయ్యా, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నీకు అక్కరగా ఉన్నవి ఇవ్వ పరలోకపు తండ్రికి తెలియను, ఖచ్చితంగా దయచేస్తాడు. అయితే నీ నిజమైన అక్కర, నువ్వు దేవాలయంలోకి వెళ్ళాలి, దేవాలయంలోకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, సేవకుడి దగ్గర ఉండాలి, వాక్యము వినాలి, మందిరంలో సహవాసంలో ఉండాలి. అప్పుడు అందరూ నీ కోసం ప్రార్థన చేస్తారు. సంఘం అంటే క్రీస్తు శరీరం, మందిరం అంటే దేవుని సన్నిధి. అక్కడికి వెళితే ఆయన మాట నీకు వినబడుతుంది. ఆ వ్యక్తికి నిజమైన అక్కర అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు తీర్చేశాడు. అతడు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇంకొక మాట కూడా నన్ను పంచుకునేవ్వండి. ప్రార్థనా కాలమున నదీ తీరమున కొంతమంది ప్రార్థన చేసుకుంటారు అని చెప్పి పౌలు కూడా వెళ్ళాడు ఆ సమయానికి. అప్పుడు కొందరు భక్తి గల స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారంట. వాళ్ళ దగ్గర కూర్చొని కొన్ని మాటలు చెప్తుంటే వారి మధ్యలో దైవ భక్తి కలిగిన స్త్రీ లూదియా అనే ఒక ఆమె ఉందంట. ఆమె ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ బతికే ఆమె. అయితే జరిగింది ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆ కూటంలో కూర్చొని ఆమె వాక్యం వింటుందో, యేసయ్య ఆమె హృదయాన్ని తెరిచాడంట. పరిశుద్ధాత్ముడు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆమె పౌలు మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది. జరిగింది ఏంటో తెలుసా, వెను వెంటనే కూటమైన తర్వాత ఆమె అడిగిన మాట, పౌలయ్య గారు, అయ్యా దైవజనుడా, నాకు బాప్తిసం కావాలయ్యా, నాకు బాప్తిసం కావాలయ్యా అని వెను వెంటనే బాప్తిసం గురించి ఆమె కోరటం జరిగింది. ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆమెమో ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీయే. ఆమె ప్రార్థన చేసుకుందామని వచ్చింది. అయితే ఆమె నిజమైనటువంటి అక్కర అపోస్తలుడైన పౌల్లో నుంచి దేవుడు తీరుస్తున్నాడు. ఆ అవసరత ఏమిటంటే, ఆమెకి భక్తి ఉంది కానీ బాప్తిసం లేదు. భక్తి ఉంది కానీ బాప్తిసం లేదు. ఆమె ఏ పాపం చేయదు, ఆమె దగ్గర దోషం లేదు, ఆమె దగ్గర అపరాధం లేదు, ఆమె దగ్గర తప్పిదం లేదు. అందరి స్త్రీలాగా ఇష్టానుసారంగా బతికేమో కాదమ్మా,
ఆమెకి భక్తి ఉంది కానీ ఆమెకి లేదు దేవుని బిడ్డలారా బాప్తిస్మం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది, నీ నిజమైన అక్కర తీర్చే దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను, నీ హృదయమును ఎరిగి నీకు ఏది అవసరతో దానిని తీర్చి నువ్వు కోరుకున్నది కూడా తీర్చేస్తాడు ఆయన. అదే కదా మొదటి విషయంలో మనం చూసాం, అతనికి స్వస్థత కలిగింది, రక్షణ వచ్చింది. అలాగే రెండో సంగతి చూసాం, అతడు దేవాలయంలోకి వెళ్ళాడు, ఇక అడుక్కునే పని లేదు, అతనికి ఆరోగ్యం వచ్చేసింది, తను కష్టపడి బతకగలడు, తనకి పోషణ వచ్చే అవకాశం వచ్చేసింది. అలాగే ఈ భక్తి కలిగిన స్త్రీ, ఆమెకి ఎక్కడో లోపల ఒక ఆకలి కొదువ కొరత. ఒకవేళ నీ బాప్తిసం విషయంలో నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, బాప్తిసం అంటే యేసుతో కూడా మరణించటం, యేసుతో కూడా సమాధి చేయబడటం, యేసయ్యతో కూడా తిరిగి లేవటం. పాపం విషయంలో చనిపోవాలి, పాపాన్ని సమాధి చేయాలి, పాపం లేకుండా కొత్తగా నూతన హృదయంతో తిరిగి లేవాలి. అంటే నీళ్ళల్లో నిలబెడతారు కదా సేవకుడు, నిలబెట్టడం అంటే నిలబెట్టినప్పుడు ప్రార్థన చేస్తావు, అంటే నీ పాప విషయంలో చనిపోయావు. దైవజనుడు నిన్ను పట్టుకొని నదిలోకి ముంచుతాడు, నీళ్ళ లోపలికి, అంటే నువ్వు కనపడవే కానీ నీళ్లు పైకి వస్తాయి, సమాధి అయిపోతున్నావు. ఆ పాత జీవితాన్ని వదిలి మళ్ళా దైవజనుడు నిన్ను పైకి లేపుతాడు, క్రొత్త జీవితం క్రీస్తు యేసు నందు నూతన సృష్టి. బాప్తిసం కోసం నువ్వు సిద్ధపడితే నిశ్చయంగా నీ సేవకుడికి వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళే మందిరానికి వెళ్ళి చెప్పు, లేకపోతే నీ పక్కనే ఉన్న క్రైస్తవ కుటుంబాలుంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్పు, అమ్మా నాకు బాప్తిజం కావాలి, నా పాప విషయంలో నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను సమాధి చేయబడి నా క్రొత్త జీవితం కావాలి అని నువ్వు అడిగితే నీ పక్కన ఉన్న క్రైస్తవ సహోదరులన్న నేను మందిరానికి తీసుకెళ్తారు, సేవకుడికి చెప్తారు, బాప్తిజం కోసం నువ్వు సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా చివరి మాటలకు వచ్చేస్తున్నాను. కొర్నేలియు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కైసరియలో, అతడు భక్తిపరుడంట, అతను దేవుడి సన్నిధికి చేరుతున్నాయి, అతని ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి చేరిపోతున్నాయి. అతని ప్రార్థనకి దేవదూతలే వాళ్ళ ఇంటికి వస్తారు, దేవదూతలే వచ్చి ప్రత్యక్షమై మాట్లాడతారు కొర్నేలితో. సామాన్యమైనటువంటి భక్తి జీవితం కాదు ప్రియులారా, కానీ అంతటితో కొర్నేలి తృప్తి పడతా ఉండొచ్చేమో, అయితే దేవుడు అతని నిజమైన అక్కర ఎరిగి పగలు 3 గంటలకి ఇదిగో ఒక దూతని పంపించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా, సీమోను పేతును పిలిపించు, చర్మకారుడైనటువంటి యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు అతడు, అతను పిలిపించుకో అన్నాడు. వచ్చి ఏం చేస్తాడో చెప్పలా, మొత్తానికి ఇద్దరిని పంపించాడు. అక్కడ సీమోను పేతురుతో మేడగదిలో దేవుడు మాట్లాడాడు. వెను వెంటనే వారందరూ వచ్చారు, ఇంటి బంధువులు ముఖ్య స్నేహితులు అందరితో కూడుకున్నారు. పేతురు రావటంతో వెను వెంటనే కొర్నేలి కాళ్ళ మీద సాగిలిపడి, దేవుడికి ఏం ఆజ్ఞాపించాడు మాకు చెప్పయ్యా అని సాగిలిపడి దైవజనుని గౌరవించాడు, దేవుని సేవకుణ్ణి సన్మానించాడు. అయ్యా నీకేం చెప్పాడు సేవ దేవుడు మాకు చెప్పు అని చెప్పినప్పుడు వెను వెంటనే నోరు తెరిచి పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. పేతురు వాక్యము బోధించుచు ఉండగా వాక్యము వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి వారందరూ ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ వారు దేవుని స్తుతించటం ఘనపరచటం మనం చూస్తున్నాం. అంటే కొర్నేలి యొక్క అసలైనటువంటి అక్కర దేవుడు ఎరిగి తీరుస్తున్నాడు. అతడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అతని మాత్రమే కాదు, అతని దగ్గర ఉన్న వారందరూ ఆత్మ చేత నింపబడటం అసలైన అక్కర. ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో భక్తి ఉంది, నీకు దర్శనాలు వస్తున్నాయి, నీవు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్న దేవుడు జవాబులు ఇస్తున్నాడు, కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంది, నువ్వు అభిషేకంతో నింపబడ్డావా, నువ్వు పరిశుద్ధాత్మని పొందావా, పరిశుద్ధాత్మతో నింపబడ్డావా. నీ ఆశ ఒకటి, నీ అక్కర నీకు తెలిసిన అక్కర ఒకటి, కానీ నీ దేవుడు మన దేవుడు మన రక్షకుడు, నీ నిజమైన అక్కర తీర్చే దేవుడు, నీ నిజమైన అవసరత తీర్చే దేవుడు. ఈ వాక్యం ద్వారా నీ నిజమైన అక్కర అవసరత తీరుస్తాడని ప్రభు పేరిట నేను ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలారా పాపక్షమాపణ పొందండి, దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడండి, సంఘంలో నమ్మకం ఉండండి, రాకడికి సిద్ధపడండి. యేసయ్య వచ్చేస్తున్నాడు, ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినం ఈ దీవెన టీవీ వారి ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇలాగూ దేవుని వాక్యం పంచుకోవడానికి కృపించావు. ఎవరైతే విన్నారో వారికి పాపక్షమాపణ, వారి నిజమైన అక్కర తీర్చబడుతుందయ్యా. వారు ఆశిస్తుంది ఒకటి, నువ్వు ఇవ్వాలనుకుంటుంది ఒకటి, పరిశుద్ధాత్ముడా ఆ నిజమైన అక్కర వారి జీవితంలో తీర్చబడినట్లుగా
వారు పాపక్షమాపణ పొందినట్లు, మందిరానికి వెళ్ళినట్లు, దేవాలయానికి వెళ్ళినట్లు, బాప్తిజం పొందినట్లు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినట్లు, రాకడకు సిద్ధపడినట్లు కృపనిచ్చి మీరు మహిమ పొందమని ఈ బిడ్డల జీవితంలో నూతన కార్యం చేసి సాక్షులుగా నిలబెట్టండి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడలో హార్టుపేట పెజోన్పేట అనే ప్రాంతంలో షాలోమ్ ప్రార్థనా మందిరం అనే పరిచర్యల పక్షంగా దేవుని పనిచేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మీకు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9059099829. తప్పకుండా మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు అక్కర్లు మాకు తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ మీరు ఎక్కడ సంఘాలకు వెళ్ళకపోతే, ఏ మందిరాలకు వెళ్ళకపోతే మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మీ నిజమైన అవసరత అక్కర తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్.